ఇంట్లో పది మంది జ్వరం పడితే ఇవ్వేం చేస్తావు కనుక దానికి అనుకూల వాతావరణం కూడా అవసరమండి జ్ఞాన సాధనకి అంతర్ముఖత్వానికి కూడా బయటకు బాగుండాలా లేదా కనుక అవి చేస్తే ఆయన అలాంటి మహిమాన్వితమైన స్తోత్రం వినాలనుంది అని అడిగారు ఎవరు సౌనకాది మహర్షులు వాళ్ళకంటే ప్రశ్నలు పుట్టే కనుక మనం బాగుపడ్డాం అప్పుడు సూత్రులు వారు చెప్తున్నారు శృణుధ్వం ఋషయ సర్వేణ అమిషారణ్యవాసిన తత్వజ్ఞా తపసానిష్టా సర్వశాస్త్ర విశారదా వాళ్ళు వాళ్ళ గొప్పతనాలు ఇవి ఒక్కొక్కరు మామూలు వాళ్ళు కాదు తత్వజ్ఞులు తపోనిష్ఠులు సర్వశాస్త్రములు తెలిసిన వారు సర్వశాస్త్ర విశారదులు సర్వశాస్త్రా తత్వజ్ఞుని అడుగుతున్నారు ఇక్కడ ఈ ప్రశ్నలే చాలా బాగున్నాయి అంటే వీళ్ళేదో కాలక్షేప్రాయుళ్ళు కాదు వీళ్ళు సాధకులు నిరంతరం శాస్త్ర విచారణ చేసేవాళ్ళు తత్వం కోసం తఖతగలాడేవారు తత్వం ఏదో తెలిసినవారు ఇన్ని లక్షణాలు ఉన్నాయి అందుకే వాళ్ళని అలాగే ఈయన కూడా గౌరవంగా చెప్తూ అంటే శిష్య లక్షణాలు ఇవి గురు లక్షణాలు ఇవి అని చెప్పడం మనకి కూడా స్వయంభువా పురోప్రోక్తం నారదాయ మహాత్మనే తదహం సంప్రవక్ష్యామి శ్రోతం కౌతూహం నయ్యది మీకు వినాలనే కౌతూహలము అంటే శ్రద్ధతో కూడిన ఉత్సాహము కౌతూహలం అంటే రోడ్డు మీద కొట్టుకుంటుంటే చుట్టూ ముగుతారే అది కాదు కుతూహలం అంటే అది కోలాహలం కుతూహలం కాదు ఇక్కడ కుతూహలం వేరు కుతూహలం అంటే శ్రద్ధతో కూడిన ఆసక్తి ఇది గొప్ప మాట అండి ఇక్కడ అందుకే మీకు నిజంగా కౌతూహలం ఉంటే ఏమిటండి ఇంత కఠినంగా మాట్లాడతాడు సూత పౌరాయకుడు అంటే తర్వాత మనం చదువుతామని ఆయనకు తెలుసు అందుకే ఈ మాటలు చెప్తున్నాడు ఇక్కడ మీకు గొప్ప కౌతూహలంగాని ఉంటే మీకు చెప్తున్నాను నేను వీటన్నిటి కలిపి ఒకటే సమాధానం ఇది చెప్పిన వాడు స్వయంభువాస్ బ్రహ్మదేవుడుకున్న పేర్లు స్వయంభు తనంత తాను కలిగిన వాడు పైగా ఋషులందరూ మనకు గురువులైతే ఋషులకు ఆ జ్ఞానం ఇచ్చినవాడు బ్రహ్మదేవుడు ఎందుకంటే ఋషులు దర్శించిన వేదములన్నీ ఆయన ముఖాల నుంచి వచ్చాయి కనుక మనకి పరమగురువు గారు అయినండి బ్రహ్మదేవుడు అందుకే పురా ప్రోక్తం ప్రాచీన కాలంలో బ్రహ్మదేవుడు చెప్పాడు ఎవరికి నారదాయ మహాత్మనే మహాత్ముడి నారదునికి చెప్పాడు మన నారదుడు అంటే చెప్పడానికి ముందు భక్తికి జ్ఞానానికి ఆయన కానీ ఆయనకి చెప్పాడు ఎవరికి చెప్తే ఎక్కువ వ్యాపిస్తుందో ఆయనకి చెప్పాడు ఇక్కడ కిమాహ భగవన్ బ్రహ్మ నారదాయ మహాత్మనే బ్రహ్మదేవుడు నారదునికి ఏం చెప్పాడు చెప్పవయ్యా సూత్రపుత్ర మహాభాగ వక్తుమరహ సాంప్రతం అంటే అప్పుడు వివరిస్తున్న సూత్రులు వారు దివ్య సింహాసనాశీనం సర్వదేవేర సర్వదేవై అభిష్ఠుతం సాష్టాంగ ప్రణిపత్యైనం బ్రహ్మాండం భువనేశ్వరం పదాలు కూడా ప్రణిపత్య అని పదం వేశారు తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రష్టైన సేవయ అన్నట్లుగా అలగు తీరిగ్గా ఉన్నాను కనుక ఏదో స్తోత్రం చెప్పవయ్యా అని అడగకుండా ప్రణిపత్య సాష్టాంగ చేసి శరణాగతులై బ్రహ్మాణం భువనేశ్వరం నారద పరిపప్రచ్చ సకల భువనాళిక అధిపతైన బ్రహ్మదేవుని నారదుడు అడుగుతున్నాడు అంటే కృతాంజలి ఉపస్థిత శ్రద్ధా వినయపూర్వకంగా అడగగానే నారదులు అడుగుతున్న ప్రశ్న లోకనాథ సురశ్రేష్ట కరుణాకర షణ్ముఖస్ పరం స్తోత్రం పావనం పాపనాశనం హే ధాత పుత్రవాత్సల్యాత్తవద్ తద్వద ప్రణతాయమే ఉపదిశ్యు మామేవం రక్ష రక్షపానిధే అడిగేది ఎంత వినయంగా అడిగాడు చూడండి ఇక్కడ సురశ్రేష్ట లోకనాథ కరుణాకర అన్ని ఉత్కృష్ట లక్షణాలు కలిగి గురువు నువ్వు నాకు షణ్ముఖుని యొక్క ఉత్కృష్ట స్తోత్రం వినాలనుంది అది పావనం పాపనాశనం పవిత్రము చేయునది పాపమును తొలగించునది హే ధాత హే బ్రహ్మదేవా పుత్రవాత్సల్యాత్ పుత్రవాత్సల్యం ఉంటే ఇప్పుడు అర్హుడా అనర్హుడా అని కూడా చూడకుండా వాత్సల్యంతో ఇవ్వచ్చు కానీ అర్హుణ్ణి గనుక ఇవ్వని అడగట్లేదు నీకు వాత్సల్యం ఉంది గనక అనుగ్రహించవయ్యా పుత్రవాత్సల్యాత్ ఈ మాట చాలా విశేషం గురువుకి శిష్యుడిపై కూడా పుత్రవత్వాత్సల్యమే ఉంటుంది గనక మాట సరిపోయింది ఇక్కడ ఏకంగా పుత్రుడి ఉన్నాడు వద ప్రణతాయమే ఉపదిష్యతు మామేవన్న ఒక ఉపదేశించు ఉపదేశం చేయించాలి రక్ష రక్ష రక్షించవయ్యా అన్నాడు అంటే ఉపదేశమే మనకు రక్ష మరొకటి కాదు ఇచ్చి రక్షించు అంటే బ్రహ్మదేవుడు పోద్ఘాతం చెప్తున్నాడు సుణు వక్ష్యామి దేవర్షే స్థవరాజమిమం పరం మాతృకామాలికాయుక్తం మాలికాయుక్తం జ్ఞానమోక్ష సుఖప్రదం ఒక్క మాటలో చెప్పేసారు జ్ఞాన మోక్ష సుఖప్రదం సుఖము అనగానే ఐహిక పారలౌకిక ఇది సుఖం మోక్షం అంటే పారమార్థికం ఎందుకు దానికొక ప్రాధాన్యం ఎందుకు ఇచ్చారంటే ఐహిక పారలౌకికాలు వస్తాయి దీనివల్ల కానీ స్థిరం లేదు వాటికి ఆ సుఖాలకే స్థిరం లేదు కానీ అవి కావాలి కదా కనుక సుఖప్రదం రెండవది మోక్షం మోక్షానికి కావలసి జ్ఞానం జ్ఞాన మోక్ష సుఖప్రదం అయినటువంటి సహస్రనామము చెప్తున్నాను ఇవి మాతృకా యుక్తం అది ఎందుకన్నారు వివరిద్దాం తర్వాత యాని నామాని దివ్యాని దుఃఖ రోగహరాణి చ సుబ్రహ్మణ్య ఆరాధన రోగాలు పోగొడుతుందండి చాలామందికి ఇది అనుభవం కూడా ఆదిశంకర్లు ఒకసారి భయంకరమైన ఉదర వ్యాధి వచ్చింది ఎక్కడో ఉన్నాడు ఆయన జ్ఞాని గనక అది ఉపాధర్మంగా చూస్తూ సాక్షిగా ఉన్నాడు కానీ శివుడు ఆయన్ని చూసి ఇది తగ్గాలంటే మా అబ్బాయి దగ్గరికి వెళ్ళన్నాడు ఆయన ఇది ఆయన ద్వారా లోకానికి ఉపకారం జరగాలి అందుకోసం ఈ లేలలన్నీ ఎక్కడికి వెళ్ళమంట వెళ్ళమంటామంటే సముద్ర తీరంలో తిరుచెందూరు అనే క్షేత్రంలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి వద్దకు వెళ్ళు అని చెప్పాడు అక్కడికి వెళ్ళాడు ఈయన వెళ్ళి స్వామిని దర్శించి అక్కడ పత్ర విభూతిని ఉంటుంది అది తీసుకున్నాడు రోగం పోయింది అప్పుడు ఆనందంతో ఆయనపై భుజంగ ప్రయాతం చేశాడు ఆయన ఇక్కడ మొత్తానికి ఆయనకు వచ్చిన ఉదర వ్యాధి అవడమే కాకుండా మనకు శ్లోకగుచ్ఛం లభించింది ఇక్కడ కనుక రోగహరణ శక్తి ఎన్నో విధాలుగా సుబ్రహ్మణ్యుని యొక్క అనుగ్రహం పొందిన వారి చరిత్రల్లో కనబడతాయి పురాణాల్లో ఎలాగో ఉన్నాయి అనేక చరిత్రల్లో కనబడతాయండి రోగం పోగొట్టేటువంటి శక్తి సుబ్రహ్మణ్య స్మరణలో ఉంది స్మరణ యొక్క పూర్ణత్వం సహస్రనామాల్లో ఉంది కనుక దీని పారాయణ వల్ల దుఃఖ రోగ హారాణిచ జపమాత్రేణి సిద్ధ్యంతి జపమాత్రం చేతనే ఇది సిద్ధిస్తుంది మనసా చింతిత అని చెప్పి ఒకసారి చింతన చేసినప్పటికీ ఈ నామాలటువంటి శక్తిని ఇవ్వగలవు అందులో సందేహం లేదు పరం భోగం లభతే నాత్ర సంశయ ఇహ అముత్ర అముత్ర అంటే పారలౌకికం ఇహ అంటే ఇక్కడ రెండు చోట్ల భోగం ఇస్తుంది ఇది సందేహం లేదు పైగా ఈ స్తోత్రము కోటి యజ్ఞ ఫలప్రదం అనేక యజ్ఞములు చేసిన ఫలాన్ని ఇస్తుంది సందేహో నా అత్ర కర్తవ్య అంత అన్నారండి నిజంగానేనా ఆ ఉద్దయ్య సందేహం వద్దని చెప్పాడు సందేహో నా అత్ర కర్తవ్య శృణిమే నిశ్చితం వచ నేను నిశ్చయం చేసి చెప్తున్నాను విను అన్నాడు ఇక్కడ గురువు నిశ్చితం వచ అన్నప్పుడు ఇంకా సందేహం ఉండకూడదండి ఇక్కడ అలా నిశ్చితం వచ అని చెప్పి మొదలు పెడుతున్నాడు ఇక్కడ ఇంతే ఇక్కడ పూర్వపీటిగా అయింది అందులో మాట అన్నాడు మాతృకా మాలికాయుక్తం అన్నాడు ఇక్కడ మాతృకా మాలికతో కూడినటువంటి సహస్రనామములు దీనికి ప్రత్యేకత ఈ సహస్రనామాలు చెప్పేటప్పుడు సుబ్రహ్మణ్య సహస్రనామ స్తోత్ర మాలా మంత్రము అంటే సాధారణంగా పది అక్షరాలు దాటిన దాన్ని మంత్రము అంటారు ఇక్కడ కానీ అనేక మంత్రములు గుచ్ఛాన్ని కూడా మాలా అనడు ఉంది అంటే సహస్రనామాల్ని స్తోత్రం అనే కంటే మంత్రం అనాలి ఒక్కొక్క నామం ఒక్కొక్క మంత్రం కనుక అది వరుసగా చెప్పారు కనుక మాలామంత్రం దీనికి ఋషి ఎవరు అంటే బ్రహ్మా ఋషి బ్రహ్మదేవుడు ఋషి ఛందస్సు అనుష్ఠుప్ ఛందస్సు దేవత సుబ్రహ్మణ్యుడు ఇంతవరకు తెలుసుకుంటే చాలు ఇంకా బీజము ఇవి కూడా చెప్పారు శరజన్మాక్షయ్ ఇది బీజం శక్తిధరోక్షయ కార్తికే ఇది శక్తి క్రౌంచధ ఇది కీలకం సిఖివాహన ఇది కవచం షణ్ముఖా ఇది ధ్యానం శ్రీ సుబ్రహ్మణ్య ప్రసాదీ జడ్థే జపే వినియోగ వీటిలో శాస్త్రనామంలో అంగభూతమైన శక్తులు చెప్పారు బీజము శక్తి కీలకము కవచము అంటే వీటిలో అంగములవి ఈ నామం లోపల ఉంటాయి ఇప్పుడు చెప్పినటువంటి వాటి యొక్క నామాలు కూడా అంతర్లీనమై ఉంటాయి విష్ణు శాస్త్రం చదివే వాళ్ళకి ఆ ముందు ఇలాంటిదే వస్తుంది దానుభవంతో ఇది అర్థం చేసుకోవచ్చు మొత్తాన్ని మనం బ్రహ్మ ఋషికి నమస్కారం చేసుకోవాలి బ్రహ్మే ఋషి దీనికి అలాగే ఛందస్సు అనుష్ ఛందస్సు దేవత సుబ్రహ్మణ్యుడు ముగ్గురికి నమస్కారం చేసుకుని ఇది మాతృకావర్ణ సంయుక్తం అనడానికి కారణం ఏమిటంటే ఈ స్తోత్రానికి ప్రత్యేకత అకారాది క్షకారాంత నామములు